హాయ్ డియూఎస్ ఈరోజు మనం వీడియోలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్లో వచ్చే ముఖ్యంగా మూడు ఫ్యామిలీస్ అంటే ఫ్యాబేసీ సొలనేసి లిలీయేసి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనం ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటో తెలుసుకున్నాం అంతకుముందు ఫ్లవర్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఇదివరకు మీరు ఈ వీడియోలు చూడకపోతే ముందుగా వెళ్ళి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతా కాబట్టి వెళ్ళి అసలు ఫ్లవర్ అంటే ఏంటి దాని పార్ట్స్ ఏంటి తర్వాత ఫ్లోరల్ ఫార్ములా ఏంటి లాస్ట్ వీడియోలో ఫ్లోరల్ ఫార్ములా గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం అయితే ఇవి తెలుసుకుంటున్న తరువాత ఆటోమేటిక్గా మీకు ఫ్లోరల్ ఫార్ములా గురించి ఫ్యాబేసీ సొలనేసీ లిలియేసీ గురించి మీకు బాగా అర్థమవుద్ది కాబట్టి ముందుగా వీడియోస్ చూసేయండి తరువాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి అయితే ముఖ్యంగా మీకు వచ్చే ఇంటర్ ప్రాక్టికల్లో ఈ యొక్క ఫ్లోరల్ ఫార్ములా కానీ మీరు రాస్తే మీకు ముఖ్యంగా ఒకటి నుండి రెండు మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే ఫ్యాబేసీ సొల్నేసి లిలీయేసీకి సంబంధించిన ఫ్లోరల్ ఫార్ములాతో పాటు దీన్ని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తారు అని నేను అనుకుంటున్నాను అయితే ఫ్యాబేసీ గురించి కానీ మీరు ఆలోచిస్తే ముఖ్యంగా ఈ విధంగా ఫ్లోరల్ ఫార్ములా రాయటం అనేది జరుగుతుంది బీఆర్ బీఆర్ఎల్ అలాగే బైసెక్షువల్ అలాగే జైగోమార్ఫిక్ అలాగే క్యాలెక్స్ కొరల్లా ఆండ్రీషియం గైనీషియం అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తుంది అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేన్ని తెలియజేస్తుంది అనేది నేను తెలియజేస్తా చూడండి బీఆర్ అంటే అర్థం ఏంటి అంటే బ్రాక్టియేట్ అని అర్థం అంటే ఈ ఫ్యాబేసీ కుటుంబంలో బ్రాక్టియేట్ అనేది ఉంటుంది అలాగే బీఆర్ఎల్ అంటే అర్థం ఏంటి అంటే బ్రాక్టియోలేట్ కూడా ఉంటుంది బ్రాక్టియోలేట్ కూడా ఉంటుంది బ్రాక్టు బ్రాక్టియోలేట్ అనేది లాస్ట్ వీడియోలో పూర్తిగా నేను వివరించా కాబట్టి చూడకపోతే ఆ వీడియో చూడండి అలాగే దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ బైసెక్షువల్ ఫ్లవర్ ఫ్యాబేసీ కుటుంబానికి సంబంధించినవన్నీ కూడా బైసెక్షవల్ ఫ్లవర్స్ అని కలిగి ఉంటాయి అంటే మేల్ రిప్రొడక్టివ్ అలాగే ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి అంటే స్టామిన్స్ కానీ లేకపోతే స్టిగ్మా స్టైల్ అవి కూడా ఒకే ఫ్లవర్లో ఉండటం మనం చూస్తాం కాబట్టి ఈ విధంగా రాస్తాం అయితే దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ జైగోమార్ఫిక్ ఫ్లవర్ జైగోమార్ఫిక్ అంటే అర్థమేంటి ఇది వ్యాక్జిలరీ ఇస్ట్యువేషన్ని కలిగి ఉంటుంది వ్యాక్జిలరీ ఇస్ట్యువేషన్ అంటే అర్థం ఏంటి అంటే మీరు కానీ ఇన్ఫ్లోరిసెన్స్ టైప్స్ కానీ మీరు చూస్తే ఇది వ్యాక్జిలరీ ఇన్ఫ్లోరిసెన్స్ అంటారు ఇక్కడ కనబడుతుంది కదా వ్యాక్జిలరీ ఇన్ఫ్లోరిసెన్స్ సో దీన్ని మనం ఒక విధంగా కట్ చేస్తే మాత్రంగానే ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయి అంటే ఇది ఇది ఈక్వల్గా ఉంటాయి ఇలా కట్ చేస్తే రెండు ఈక్వల్గా ఉండవు సో ఏదో ఒక వెర్టికల్ లైన్ గుండా ఇక్కడ ఉండే సెంటర్ గుండా కట్ చేసినప్పుడు మాత్రమే ఈక్వల్ పార్ట్స్ వస్తాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే వ్యాగ్జిలరీ ఇస్టివేషన్ అని మనం అంటాం ఫ్యా ఫ్యాబేసీకి సంబంధించిన ప్రతి మొక్కల్లో కూడా ఈ విధంగానే మనకి కనిపిస్తాయి కాబట్టి ఇది వ్యాక్సిలరీ ఇస్టివేషన్ కాబట్టి ఇది జైగోమార్ఫిక్ ఫ్లవర్ అని మనం చెప్తాం యాక్నోమార్ఫిక్ అంటే అర్థం ఏంటి ఎలా కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ వస్తాయి కానీ ఫ్యాబేసీ మొక్కలు అది మనకి కనబడదు అలాగే ఇక్కడ క్యాలెక్స్ చూసారా కే అని ఉంది కదా కే అంటే ఏంటి అంటే క్యాలెక్స్ అని అర్థం క్యాలెక్స్ కింద ఫైవ్ అని ఉంది కదా ఫైవ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఎన్ని సెపల్స్ ఉన్నాయి ఫైవ్ సెపల్స్ ఉన్నాయి ఈ రెండు వైపులా క్లోజ్డ్ గీతలకు మనకు కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే యునైటెడ్ సెపల్స్ అని కలిగి ఉన్నాయి అంటే సెపల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కలిసిపోయి ఉంటాయి ఒకదానికొకటి సో ఫైవ్ సెపల్స్ అని కలిగి ఉంటే అవి ఎలా ఉంటాయి యునైటెడ్గా ఉంటాయి తర్వాత సి ఉంది కదా సి ఉంటే అర్థం ఏంటి అంటే కొరల్లా అని అర్థం కొరలా అంటే పెటల్స్ ద గ్రూప్ ఆఫ్ పెటల్స్ని మనం ఏమంటాం కొరలా అంటాం అయితే ఇక్కడ ఏ అరేంజ్మెంట్ ఉంటుంది వన్ ప్లస్ టూ ప్లస్ టూ అరేంజ్మెంట్ అనేది మనకు కనబడుతుంది వన్ ప్లస్ టూ ప్లస్ టూ అనే అరేంజ్మెంట్ కనబడుతుంది వన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వన్ లార్జ్ స్టాండర్డ్ పెటల్ని కలిగి ఉంటుంది ఒక పెద్ద పెటల్ని అనేది కలిగి ఉండటం మనం చూస్తాం ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ ఒక లార్జ్ పెటల్ ఉంది కదా ఇదిగోండి ఇది ఈ పెద్దదాన్ని ఇది రెండవది వచ్చేసరికి టూ అనే ఆప్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే టూ వింగ్స్ పెటల్స్ని కలిగి ఉంటాయి వింగ్ పెటల్స్ ఇదిగోండి ఈ రెండు ఉన్నాయి కదా ఇది ఒకటి ఇది రెండు టూ వింగ్ పెటల్స్ని కలిగి ఉంది తర్వాత వచ్చేసరికి టూ కీ పెటల్స్ని కలిగి ఉంది కీల్ పెటల్స్ అంటాం కీల్ పెటల్స్ అంటే ఈ మధ్యలో ఉంది కదా వీటిని మనం కీల్ పెటల్స్ అంటాం ఇదిగోండి ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి కదా ఈ రెండు ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బ్రాకెట్లో రాయటం మనం చూస్తాం అంటే టూ పెటల్స్ కూడా ఎలా ఉన్నాయి ఫ్యూజ్డ్ అయి ఉన్నాయి సో ఏ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అరేంజ్మెంట్ అనేది ఓన్లీ మనకి ఫ్యాబేసీలో మాత్రమే కనబడుతుంది అలాగే ఏ ఆండ్రీషియంగా అని మీరు గమనించారనుకోండి ఆండ్రీషియం ఎన్ని స్టామిన్స్ని కలిగి ఉంటుంది టెన్ స్టామిన్స్ని కలిగి ఉంటుంది అంటే పది పురుష ప్రత్యుత్పత్తి భాగాలైన ఆ కేసరాలను కలిగి ఉంటుంది ఇక్కడ నైన్ ప్లస్ వన్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అంటే నైన్ స్టామిన్స్ యునైటెడ్గా ఉంటాయి అంటే కలిసిపోయి ఉంటాయి అదే ఒక స్టామిన మాత్రం ఫ్రీగా ఉంటుంది ఇలా రెండు బండిల్స్లా ఉన్నాయి కాబట్టి దీన్న మనం డైడెల్ఫస్ కండిషన్ అంటాం ఫ్లవర్ని నేను వర్ణించేటప్పుడు ఏం చెప్పాను మూడు రకాల కండిషన్స్ ఉంటాయి మోనోడెల్ఫస్ డైడెల్ఫస్ అండ్ పాలీడెల్ఫస్ ఏకబంధకం ద్విబంధకం అలాగే బహుబంధకం అనే భాగాలు ఉంటాయి అయితే ఇది ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అంటే డైడెల్ఫస్ కండిషన్ని కలిగి ఉండటం మనం చూస్తాం ఫ్యాబేసీలో కనబడే ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది ఓకేనా తర్వాత జీ కింద చిన్న గీత ఉంది కదా జీ రిప్రజెంట్స్ గైనీషియం గైనీషియం ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే సింగిల్ కార్పెల్ని కలిగి ఉంటుంది సుపీరియర్ ఓవరీ సుపీరియర్ ఓవరీ అంటే జీ కింద గీత ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి అంటే గైనీషియం అనేది ఓవరీ అనేది పైన ఉంటాయి మిగతా భాగాలన్నీ దాని కింద నుండి రావటం మనం చూస్తాం ఇది కి సంబంధించింది పెంటామెరస్ అంటే ఏంటి మల్టిపుల్ టూ ఫైవ్ అంటే ఐదు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది ఇది ఫ్యాబేసిక్ సంబంధించింది ఇందులో సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ జైగోమార్ఫిక్ ఫ్లవర్ అనేది ఉంటుంది అలాగే కొరెల్లాలో వన్ ప్లస్ టూ ప్లస్ టూ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యంగా డైడ్ అల్ఫస్ కూడా ఇందులో సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఈ మూడిట్లు బట్టి మనం చెప్పవచ్చు ఇదేంటి అంటే ఫ్యాబేసిక్ సంబంధించిన ట్విగ్ లేదా ఫ్యాబేసిక్ సంబంధించిన పువ్వు లేదా ఫ్లవర్ అని మనం చెప్పొచ్చు రెండు సల్నేసికి వచ్చేసరికి ఈ విధంగా మనకి ఫ్లోరల్ ఫార్ములా కనబడుతుంది ఈబిఆర్ అంటే అర్థం ఏంటి అంటే ఈ బ్రాక్టియేట్ అంటే బ్రాక్టియేట్స్ ఉండవు అలాగే ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియోలియట్ బ్రాక్టియోలేట్స్ కూడా ఉండవు అలాగే ఇలా ప్లస్ సింబల్ కనబడ్డది కదా దీని అర్థం ఏంటి అంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ యాక్నోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉందనుకోండి సో దీన్ని ఎలా కట్ చేసినా ఈక్వల్గానే వస్తాయి పార్ట్స్ దీన్నే మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం లాస్ట్ లాస్ట్ దాంట్లో మనం చూసాం ఏంటి అంటే ఇది యాక్టినోమార్ఫిక్ కాదు జైగోమార్ఫిక్ ఫ్లవర్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుద్ది ఇక్కడ ముఖ్యంగా వాల్వెట్ కానీ ట్విస్టెడ్ కానీ ఇవి మనకు కనబడటం మనం గమనిస్తాం సొల్నేసిలో ముఖ్యంగా యాక్నోమార్ఫిక్ ఫ్లవర్ అనేది ఉంటుంది అంటే ఎలా కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయి అలాగే దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ బైసెక్చువల్ ఫ్లవర్ బైసెక్చువల్ ఫ్లవర్ అంటే మేలు ఫిమేలు కలిగి ఉంటాయి అలాగే కే కే ఫైవ్ ఉంది కదా కే అంటే క్యాలెక్స్ ఇందులో ఫైవ్ యునైటెడ్ సెపల్స్ అనేవి ఉంటాయి అంటే సెపల్స్ అనేవి కలిసిపోయి ఉండటం మనం చూస్తాం కాబట్టి ఫైవ్ కు పక్కన బ్రాకెట్స్ పెట్టడం అనేది మనం చూసాం అలాగే సి కింద ఫైవ్ ఉంది కదా సి అంటే కొరెలా కొరెలా మీన్స్ ద గ్రూప్ ఆఫ్ పెటల్స్ పెటల్స్ అనే ఫైవ్ యునైటెడ్ పెటల్స్ అని కలిగి ఉంటుంది కాబట్టి సీ కింద ఫైవ్ వేసి దాన్ని బ్రాకెట్స్లో మనం పెట్టాం ఏ అంటే ఆండ్రీషియం ఆండ్రీషియం అనేవి ఎన్ని కలిగి ఉంది ఫైవ్ స్టామిన్స్ని కలిగి ఉంది దానికి బ్రాకెట్లో లేదు కాబట్టి దాని అర్థం ఏంటంటే ఫ్రీ ఫ్రీ స్టామిన్స్ని అది కలిగి ఉంది అనే అర్థం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే సీకి ఏకి పైన ఒక మార్క్ లాగా ఉంది సీకి ఫైవ్కి పై మీద ఒక ఏరో మార్క్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎపిపెటాలస్ కండిషన్ కలిగి ఉంది ఎపిపెటాలస్ కండిషన్ అంటే అర్థం ఏంటి స్టామన్స్ అటాచ్డ్ విత్ పెటల్స్ స్టామన్స్ అటాచ్డ్ విత్ పెటల్స్ అంటే అక్కడ ఉండే పెటల్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ తో స్టామిన్స్ అనేవి కలిసిపోయి ఉన్నాయి కాబట్టి దీన్నే మనం ఏమంటాము అంటే ఎపి పెటాలస్ కండిషన్ అంటాం సొల్నేసి ఫ్యామిలీ అంటే ఉమ్మెత్తలో చూసుకున్న ఈ విధంగా కనిపించడం మనం గమనిస్తాం ఇది సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ అలాగే ఇక్కడ జీవ్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది కింద గేత్త ఉంది కాబట్టి దీని అర్థం ఏంటి సుపీరియర్ వావర్ అంటే ఓవరి అనేది పైన ఉంటుంది కింద నుండి పెటల్స్ కానీ సెపల్స్ కానీ ఇవన్నీ రావటం అనేది మనం గమనిస్తాం టూ కార్పెల్స్ అని కలిగి ఉంటాయి ఆ రెండు కూడా ఎలా ఉంటాయి యునైటెడ్ బ్రాకెట్లో ఉందంటే దాని అర్థం ఏంటి ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది దాని అర్థం గ్యామో అని అర్థం అలాగే ఈ సుపీరియర్ ఓవరి యాక్జైల్ ప్లాసెంటేషన్ని ఇది కలిగి ఉంటుంది యాక్జైల్ ప్లాసెంటేషన్ అంటే అర్థం ఏంటి యాక్జైల్ ప్లాసెంటేషన్ అంటే ఇది ఇక్కడ చూడండి యాక్జైల్ ప్లాసెంటేషన్ ఆల్టిమేట్గా ఎన్ని ఉంటాయి మల్టీ లాక్యులర్ అంటే ఒకదానికంటే ఎక్కువ లాక్యూల్స్ ఉంటాయి అందులో ఏముంటాయి చిన్న చిన్న ఓవ్యూల్స్ అనేవి మనకి ఉండటం అనేది ఇందులో మనం గమనిస్తాం సో ఇది ఎందులో కనబడుతుంది అంటే సొల్నేసి కుటుంబంలో మనకు కనబడుతుంది ఇది కూడా పెంటామెరియాకి సంబంధించింది ఫైవ్ 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 అనేవి మనకి ఈక్వల్గా కనబడతాయి ఇందులో సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసరికి కొరల్లా ఫైవ్ యునైటెడ్ పెటల్స్ ఉంటాయి అలాగే యాండ్రేషియం ఈ రెండు కూడా ఎపి పెటాలెస్ కండిషన్ ఉంటాం మనం ఇందులో గమనిస్తాం ఇది ముఖ్యమైన ముఖ్యంగా సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఎందులో అంటే సొల్నేసి కుటుంబంలో లాస్ట్కి వచ్చేసరికి లిలియేసీ ఫ్యామిలీ గురించి మనం నేర్చుకుందాం లిలియేసీలో ఫ్లోరల్ ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుంది బీఆర్ అంటే బ్రాక్టియేట్ అని అలాగే ఈబిఆర్ఎల్ అంటే బ్రాక్టియోలేట్స్ అనేవి ఉండవు దీని అర్థం ఏంటి ఇట్ ఈజ్ ఏ బైసెక్చువల్ అంటే మేలు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఒకే ఫ్లవర్లో ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం ఇట్ ఈజ్ ఏ యాక్నోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఎలా కట్ చేసినా ఈక్వల్గానే వస్తాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ యాక్ యాక్నోమార్ఫిక్ ఫ్లవర్ అలాగే పీఎన్ ఉంది చూడండి లిలియేసీలో సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఇది పి అన్ ఉంటుంది ఇక్కడ వరకు చూస్తే కేఏసీ వేరే వేరేగా ఉండేది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ రెండింటినీ కలిపేసి పి అన్నాం దాని అర్థం ఏంటి అంటే పెరియాంత్ పెరియాన్స్ సెపల్స్ పెటల్స్ ఫ్యూజ్ అయిపోయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అది ఇండివిజువల్గా అయితే టెపల్స్ అంటాం మనం ఇక్కడ ఎన్ని టెపల్స్ ఉంటాయి త్రీ ప్లస్ త్రీ అంటే సిక్స్ టెపల్స్ అనేవి ఉంటాయి త్రీ ప్లస్ త్రీ అరేంజ్డ్ ఇన్ టూ వారల్స్ అంటే రెండు వోరల్స్లో అంటే ఒకటి ఇలా ఒకటి ఒక రెండు వారల్స్లో అవి అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి త్రీ ప్లస్ త్రీ కండిషన్ అన్నాం ఇక్కడ క్యాలెక్స్ కొరల్లా అనేవి రెండు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పెరియాంత్ ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఇందా లేసి ఫ్యామిలీ తర్వాత ఏ వచ్చేసరికి ఆండ్రిషియం చూస్తే సిక్స్ స్టామిన్స్ని కలిగి ఉంటుంది టూ వారల్స్లో త్రీ ప్లస్ త్రీ అరేంజ్మెంట్ని కలిగి ఉంటుంది ఇవి పాలీగా ఉంటాయి అంటే అవి ఫ్రీగా ఉంటాయి యునైటెడ్గా ఉండవు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పై నుండి పీకి ఒక యా మార్క్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎపిఫైలస్ కండిషన్ని కలిగి ఉంటుంది ఎపిఫైలెస్ కండిషన్ అంటే అర్థం ఏంటి స్టామెన్స్ అటాచ్డ్ విత్ పెరియం అంటే సెపల్సు పెటల్స్ కలిసిపోతే పెరియాంత్ అంటాం ఆ పెరియాన్తో ఏం కలిసిపోయి ఉన్నాయి ఆండ్రీషియం అంటే స్టామిన్స్ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి దా కండీషన్ మనం ఎపిఫైలస్ కండిషన్ ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ అలాగే జీ కానీ మనం చూస్తే అంటే గైనీషియాన్ కానీ మనం చూస్తే ఇక్కడ అల్టిమేట్గా త్రీ కార్పిల్స్ అనేవి మనకు కనబడతాయి ఇవన్నీ ఎలా ఉంటాయి బ్రాకెట్లో ఉన్నాయంటే దాని అర్థం యునైటెడ్గా ఉంటాయి ఇట్ ఈజ్ ఏ సుపీరియర్ వావరి జీ కింద గీత ఉంది కదా అంటే వావరి అనేది పైన ఉంటాయి మిగతా భాగాలన్నీ కింద ఉంటాయి యాక్జైల్ ప్లాసెంటేషన్ అన్ని కలిగి ఉంటాయి కానీ ఇక్కడ మీరు చూస్తే ఫ్యాబేసీ సొల్నేసియాలో పెంటామెరర్స్ ఉంటే ఓన్లీ లిలియేసీలో మాత్రమే ట్రైమెరర్స్ ఉంటామనే చూస్తాం అంటే త్రీ 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 అనేది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి దీన్ని మన ట్రై అంటే మూడు అని అర్థం ట్రై రెస్ కండిషన్ అనేది కనబడుతుంది ఇందులో సిగ్నిఫికెంట్ ఏంటి అంటే పెరియాన్త్ సెపల్స్ పెటల్స్ అని వేరు వేరే ఫర్ ఎగ్జాంపుల్ యాలియన్సీఫా దాని అర్థం ఉల్లిపాయ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ నీరుళ్ళు ఇవి చూసేటప్పుడు ముఖ్యంగా అందులో సెపల్స్ పెటల్స్ వేరు చేయలేం కాబట్టి దాని పెరియాంత్ కండిషన్ అంట ఈ పెరియాన్తో ఇక్కడ ఉండే స్టామిన్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఎపి పైలెస్ కండిషన్ అనేది కూడా మనకి లిల్లీ కనబడుతుంది కాబట్టి సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలి అంటే ఏంటి అంటే ఫ్యాబేసీలో మీరు గుర్తుంచుకోవాల్సింది కొరల్లాని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే డైడెల్ఫస్ కండిషన్ గుర్తుపెట్టుకోండి సొల్నేసికి వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఎపి పెటాలెస్ కండిషన్ అనేది ఉంటుంది అలాగే ఈ రెండు కూడా లిలియసీకి వచ్చేసరికి సింపుల్గా ఇట్ ఈజ్ ఎ పెరియా పెరియాంత్ని కలిగి ఉంటుంది అలాగే ఎపి ఫైలెస్ కండిషన్ కలిగి ఉంటుంది అలాగే ట్రైమెరస్ కండిషన్ కూడా లిలియసీలో కలిగి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ థింక్ చాలా వరకు మీ యొక్క క్వశ్చన్స్ సాల్వ్ అయ్యాయి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఉంది కాబట్టి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యామ్ప్లాండ్ ఛానల్